హాయ్, వెల్కమ్ టు యోగ మంత్ర. ఒత్తిడి మనిషిని చిత్తడి చేస్తుంది. మరి ఒత్తిడిని జయించి మంచి ఆరోగ్యం పొందాలంటే ఒక యోగా ద్వారానే సాధ్యం. ఈరోజు యోగ మంత్రలో మైగ్రెయిన్ పెయిన్ ని తగ్గించడం కోసం శవనాసనం చేసే ముందు ప్రాణాయామంలో సంతల్క్రియ ప్రాణాయామం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సంతల్క్రియ ప్రాణాయామం. సంతల్క్రియ ప్రాణాయామంను మొదట సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకుని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి రెండు కాళ్ల పాదాల వేళ్ల మీద కూర్చొని నమస్కార ముద్ర వేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే ఆసన స్థితిలో నెమ్మదిగా తలతో సహా నడుమును కిందికి వంచి రెండు చేతుల మోచేతులను నేలకు ఆనించి గాలిలో ఉంచి మడాలను కిందికి దించి పాదాలను పూర్తిగా నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి పూర్వస్థితిలోనికి వచ్చి ఇదే స్థితిలో ఊపిరితిత్తుల నిండా శ్వాస తీసుకుని నోటి ద్వారా పీల్చిన శ్వాసని వదిలేయాలి. ఇలా ఈ క్రియను 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తరువాత ఈ ప్రాణాయామ క్రియను ఆపి తలతో సహా నడుమును కిందికి దించి రెండు మోచేతులను నేలకు ఆనించాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను మొత్తం 3 రౌండ్లు మధ్యలో రిలాక్స్ అవుతూ చేసుకోవాలి. ఈ సంతల్క్రియ ప్రాణాయామంను చేయడం వలన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి శరీరాన్ని యాక్టివ్గా ఉంచవచ్చు. ఈ సంతల్క్రియ ప్రాణాయామంను చేయటం ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక విశ్రాంతిని పొందవచ్చు. అలాగే శరీరంలో ఉన్న టాక్సిన్లను ఈ ప్రాణాయామం ద్వారా తొలగించవచ్చు. ఇలా ఈ క్రియను మొత్తం 3 రౌండ్లు చేసుకోవాలి. ఈ క్రియను 3 రౌండ్లు చేసుకున్న తరువాత నెమ్మదిగా వజ్రాసనంలోనికి వచ్చి ఎడమ అరచేతి మీద కుడి అరచేతిని ఉంచి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఇలా ఈ స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి.
ఆ తర్వాత రెండు చేతులను జ్ఞానముద్రలో ఉంచి ఈ సంతల్క్రియ ప్రాణాయామంను ముగించవచ్చు. ఇలా సంతల్క్రియ ప్రాణాయామం చేయడం వలన శ్వాసకోశ వ్యాధులను తగ్గించవచ్చు, అలాగే తలనొప్పులను తగ్గించవచ్చు. ఆసనం వేసే సమయంలో శరీరం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే వార్మప్ చేసుకోవాలి. ఇప్పుడు శవనాసనం యొక్క వార్మప్ ఎలా చేయాలో చూద్దాం. శవనాసనం మొదటగా వజ్రాసనంలో జ్ఞానముద్రలో నుంచి రెండు చేతులను పక్కకి చాపి నెమ్మదిగా ఇరువైపుల నుంచి రెండు చేతులను పైకి లేపి గాలిలో వేళ్లను కలిపి కిందికి దించి ఇదే స్థితిలో తలతో సహా నడుమును కిందికి వంచి నుదుటిని మోకాళ్లకు ఆనించి తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి రెండు చేతులను పైకి లేపి పక్కకి దింపుతూ ఈ వామప్ని చేసుకోవాలి. ఇలా ఈ వామప్ని 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి రెండు చేతులను ఇరువైపుల నుంచి ముందుకు తీసుకువచ్చి ఒక చెయ్యి కింద మరో చెయ్యి ఉంచి మరలా పక్కకి చాపుతూ వామప్ని చేసుకోవాలి. ఇలా ఈ వామప్ని 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి రెండు చేతులు దించి రెండు కాళ్లను వజ్రాసనంలో నుంచి తీసి రెండు కాళ్లను ఫోల్డ్ చేసి నిలబెట్టి పాదాలను గాలిలో ఉంచి రెండు కాళ్లను ముందుకు చాపుతూ ఫోల్డ్ చేస్తూ ఈ వామప్ని చేసుకోవాలి. ఇలా ఈ వామప్ని 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి సుఖాసనంలోనికి వచ్చి తలతో సహా నడుమును ఎడమ మోకాలు వైపు వంచి నుదుటిని ఎడమ మోకాలుకు ఆనించి తరువాత తలను పైకి లేపి ఇదే వామప్ని కుడి మోకాలు వైపు చేసుకోవాలి. ఆ తరువాత తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి రెండు చేతులను కలిపి అరచేతుల్ని వెనక్కి తిప్పుతూ ముందుకు గాలిలో చాపి ఉంచాలి. ఆ తరువాత అరచేతుల్ని విడదీసి నెమ్మదిగా చేతుల్ని కిందికి దించి తలను ఎడమవైపు తిప్పి తరువాత కుడివైపు తిప్పుతూ మెడకు స్ట్రెచ్ అయ్యేలా వామప్ చేసుకోవాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి తలను సాధారణ స్థితిలో ఉంచి జ్ఞానముద్ర వేసి ఈ వామప్ని ముగించవచ్చు. ఇలా వామప్ చేసిన తరువాత ఈరోజు యోగమంత్రలో మైగ్రేన్ పెయిన్ ని తగ్గించడం కోసం శవనాసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. శవనాసనంను మొదట సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకుని కాసేపు రిలాక్స్ అవ్వాలి. తరువాత కళ్ళు తెరిచి తలతో సహా నడుమును ఎడమ మోకాలు వైపు వంచి నుదుటిని ఎడమ మోకాలునకు ఆనించి రెండు చేతులను ఎడమ మోకాలు కింద ఉంచాలి. ఈ శవనాసనంను చేయడం వలన స్ట్రెస్ వలన వచ్చే మైగ్రేన్ పెయిన్ ని క్రమేపీ తగ్గించి ప్రశాంతమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్లు ఉన్న తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి ఇదే ఆసన క్రియను కుడి మోకాలు వైపు చేసుకోవాలి. ఇలా ఈ ఆసన క్రియను కుడి మోకాలు వైపు చేసుకున్న తరువాత తలను నెమ్మదిగా పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచి కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి.
ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉన్న తరువాత నెమ్మదిగా శరీరాన్ని శవనాసనంలో ఉంచాలి. తరువాత ఇదే స్థితిలో 2 కాళ్ల మోకాళ్లను నిలబెట్టి 2 చేతులను నడుము కింద ఉంచి తరువాత 2 కాళ్లను ముందుకు జరిపి నేలకు ఆనించాలి. ఈ శవనాసనంను చేయడం వలన అలసిన శరీరానికి విశ్రాంతి లభించి ఒత్తిడిని తరిమివేయవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత 2 కాళ్లను ఫోల్డ్ చేసి మోకాళ్లను నిలబెట్టి 2 చేతులను నడుము కింద నుంచి తీసి చెవుల మీద ఉంచాలి. ఇదే స్థితిలో ఎడమకాలును ముందుకు చాపి నేలకు ఆనించాలి. ఆ తరువాత కుడి మోకాలును నిలబెట్టి ఉంచాలి. ఈ శవనాసనంను చేయడం వలన ఊపిరితిత్తులు, కిడ్నీ, థైరాయిడ్ వంటి భాగముల పనితీరు మెరుగుపరచవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా కుడికాలును చాపి నేలకు ఆనించి 2 చేతులను నేలమీద ఉంచాలి. తరువాత 2 చేతులను పొట్ట మీద కలిపి ఉంచాలి. ఈ శవాసనంను చేయడం వలన అధిక కోపం, హైబీపీ వంటి వాటిని తగ్గించి ఆరోగ్యవంతమైన, ప్రశాంతవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 40 సెకండ్ల పాటు ఉండాలి. ఇలా ఈ స్థితిలో 40 సెకండ్లు ఉన్న తరువాత 2 చేతులను పొట్ట మీద ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత 2 కాళ్లను ఫోల్డ్ చేసి 2 చేతులను నడుము కింద ఉంచి 2 మోకాళ్లను నిలబెట్టి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత ఇదే స్థితిలో ఎడమకాలును పైకి లేపి గాలిలో నిటారుగా ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా ఎడమకాలును కిందికి దించి పూర్వస్థితిలో ఉంచి కుడికాలును పైకి లేపి గాలిలో నిటారుగా ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి.
ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తరువాత నెమ్మదిగా కుడికాలును కిందికి దించి పూర్వస్థితిలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత 2 కాళ్లను ముందుకు చాపి నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో 40 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా నడుముతో సహా తలను పైకి లేపి 2 కాళ్లను ముందుకు చాపి 2 చేతులను జ్ఞానముద్రలో నేల మీద ఉంచాలి. తరువాత 2 చేతులను పొట్ట మీద ఉంచాలి. ఆ తరువాత 2 చేతులను కిందికి దించి మోకాళ్లను సుఖాసనంలో ఉంచి తరువాత తలతో సహా నడుమును ఎడమ మోకాలు వైపు వంచి నుదుటిని ఎడమ మోకాలునకు ఆనించి తరువాత నడుమును పైకి లేపి ఇదే క్రియను కుడి మోకాలు వైపు చేయాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి 2 చేతులను పొట్ట మీద ఉంచాలి. ఆ తరువాత 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి రిలాక్స్ అవుతూ ఈ శవనాసనంను ముగించవచ్చు. ఇలా చేయడంతో శవనాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. శవనాసనం చేయడం వలన మైగ్రేన్ పెయిన్ ని తగ్గించడంతో పాటు కాళ్లను దృఢంగా ఫిట్ గా తయారు చేసుకోవచ్చు. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించుకోవచ్చు. మరి ఈ శవనాసనం గురించి మన యోగా ఎక్స్పర్ట్ ఏమంటున్నారో ఇప్పుడు విందాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. హెడేక్స్ ని కంట్రోల్ చేయడంలో, మైగ్రేన్స్ ని కంట్రోల్ చేయడంలో మనకి శవాసన ఎలా చేయాలో ఇప్పటి వరకు చూసామండి. శవాసన మనం ఏ వర్కౌట్ చేసినా కూడా తర్వాత సూర్య నమస్కారాలు కానివ్వండి, ఆసనాలు కానివ్వండి, ఏదైనా చేసిన తర్వాత లాస్ట్లో మనం శవాసనాన్ని ప్రాక్టీస్ చేస్తాము. సో ఈ శవాసనాలో ఏం చేయము, ఊరికే పడుకుంటామని అనుకుంటాం. కానీ మనకి శవాసనంలో బాడీ అండ్ బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. జనరల్గా ఎవరైతే స్ట్రెస్కి గురవుతారో, అంటే స్ట్రెస్లో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. ఫిజికల్ స్ట్రెస్ ఉంది, తర్వాత మెంటల్ స్ట్రెస్ ఉంది, ఎమోషనల్ స్ట్రెస్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్ నుంచి అయినా కూడా మనము ఈ శవాసనాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా తప్పించుకోవచ్చు. సో స్ట్రెస్ కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ మీద ఉన్న ప్రెషర్ అనేది బాగా తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి హెడేక్స్ని మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ శవాసనాలో మనం పడుకున్నప్పుడు మన శ్వాస మీద ధ్యాస ఉంచాల్సి ఉంటుందన్నమాట. మీ శ్వాసని అబ్జర్వ్ చేస్తూ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ డీప్గా చేస్తున్నట్లయితే మన బాడీలో ఆక్సిజన్ సప్లై కూడా బాగా ఎక్కువగా అవడం జరుగుతుంది. తర్వాత మన బాడీ అంతా కొంచెం వెయిట్ అయ్యి, అంటే బోన్స్ అన్నీ కూడా చాలా బరువుగా అయిపోయి శరీరాన్ని మనం భూమి మీదకి కంప్లీట్గా
వదిలివేసినట్టుగా మనం పడుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ ఏ జాయింట్లో కూడా స్టిఫ్నెస్ లేకుండా మనం ఈ పోస్చర్ని ప్రాక్టీస్ చేయాలి. సో ప్రతి ఒక్క జాయింట్ని చెక్ చేసుకుంటూ కళ్ళు మూసుకుని మన బాడీని అబ్జర్వ్ చేస్తూ ఈ బాడీని అంతా రిలాక్స్డ్ స్టేజ్లో భూమి మీదకి వదిలేసి శ్వాస మీద మనం ధ్యాస ఉంచినట్లయితే మన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో, తర్వాత ఎండోక్రైనల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా సాధారణ స్థితికి చేరుకుని అంతా సవ్యంగా పనిచేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా శవాసన ప్రాక్టీస్ చేసి అన్ని బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తూ బీ ఫిట్ బీ హెల్తీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇలా ప్రతిరోజు యోగమంత్ర వీక్షిస్తూ యోగా ఆచరిస్తూ అనారోగ్యాన్ని పారద్రోలి ఆరోగ్యాన్ని ఆహ్వానిద్దాం. తిరిగి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. Until then, take care. Bye-bye. ఈ ఎపిసోడ్ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్లో ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.